రైతులందరికి నమస్కారం అండి. నా పేరు వచ్చి వినీత్. ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో నేను టీఎస్ఎంగా పనిచేస్తున్నాను. జంగారెడ్డిగూడెం హెడ్ క్వార్టర్ విజయవాడ జోను. ఇక్కడ వచ్చేసి మనం రాసనగూడెం ఏరియాలో ఉన్నామండి. ఇక్కడ ఫార్మర్ వేరుశనగ వేసాడు. ఇది డార్మిన్ కూడా స్ప్రే చేయడం జరిగింది. ఏ స్టేజ్లో ఉన్నప్పుడు స్ప్రే చేశాడో, కొట్టక ముందు చేను ఎలా ఉంది, కొట్టిన తర్వాత చేను ఎలా ఉంది, ఫార్మరు మాటలోనే మనం తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు అన్న? నా పేరు గోపాలకృష్ణ. మీ ఊరు పేరు? రాసనగూడెం. ఎన్ని ఎకరాలు వేస్తారా మీరు? ఐదు ఎకరాలు. ఎప్పటినుండి మీరు వేరుశనగ వ్యవసాయం చేస్తున్నారు? ఐదు సంవత్సరాలు పట్టి చేస్తున్నారు. ఇది మీరు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు మందు కొట్టడం? 22 స్టేజ్లో ఉన్నప్పుడు కొట్టాను. గడ్డి మందు కొట్టినాక 22 రోజుల తర్వాత స్ప్రేయింగ్ సాకెట్ కొట్టాను 18 రోజులకి. తర్వాత 22 రోజులకి ఇది కొట్టాను. ఇది కొట్టక ముందర చిన్నగా మురిసిపోయి ఉంది. ఇది కొట్టిన తర్వాత ఫ్లవరింగ్ బాగా వచ్చింది. దాని తర్వాత పూత కూడా నెంబర్ 1గా వచ్చింది. అంటే సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చాయా? బాగా దిగినాయి. వాళ్ళు ఇప్పుడు ఇంకా మొన్న అది కూడా కొట్టాం కాబట్టి బాగా దిగుతున్నాయి. ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత చాలా మార్పు వచ్చింది చీర. ఓకే. దీని ద్వారా మీరు రైతులకి వేరే వాళ్ళకి చెప్పగలుగుతున్నారా ప్రోడక్ట్ గురించి? ఇదైతే కొట్టుకోవచ్చు అన్న. దీనివల్ల ఎఫెక్ట్ ఏమి లేదు. చేనికి మనకు మేలే కానీ కీడైతే చేయదు. చాలా బాగుంటుంది. దీనివల్ల పూత వస్తుంది, కూడా కూడా బ్రాంచెస్ కూడా బాగా దిగుతాయి. దీనివల్ల కొద్దిగా ఇటు ముందుకు వచ్చి చేను ఎలా ఉందో చూపియండి. ఇది కొట్టిన తర్వాత ఎలా ఉన్న తర్వాత చేను ఎలా ఉందో, ఏ విధంగా ఉందో ఒకసారి మీరు గమనించండి. ఇది 35 రోజులు అయింది ఇప్పటికి నా చేను. నేను 22 రోజులు కొట్టాను. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ స్ప్రేయింగ్ ఏమి ఇవ్వలేదు. ఇంకా ఇది కొట్టిన తర్వాత ఇలాగుంది. కొంచెం మచ్చకు కానీ ఇంకేమి కానీ ఏమి కొట్టలేదు. ఇంకా ఇంతవరకు కొట్టలేదు. ఇది మనకు ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి మచ్చకు కూడా పనిచేస్తుంది అనమాట. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆకు కూడా చాలా పెద్ద ఆకు బిల్లాకు వచ్చేసి మనకు ఫుడ్ అనేది త్వరగా సప్లై జరగడానికి, నెక్స్ట్ వచ్చి ఊడ కూడా బాగా దిగడానికి తోడ్పడుతుంది. రైతందరూ ఖచ్చితంగా ఇది మనము గడ్డి మందు కొట్టిన తర్వాత డార్మిన్ అనేది 20 రోజుల నుండి 45 రోజుల వ్యవధుల వరకు కూడా మనం ఇది ఖచ్చితంగా వాడుకోవచ్చండి. దీనివల్ల మనకు ఎలాంటి నష్టం అనేది కలగదు. దయచేసి మీరు రైతులందరూ గమనించి డార్మిన్ గ్రీను, దాని తర్వాత 45 రోజులు దాటిన తర్వాత డార్మిన్ రెడ్ ఫ్లవరింగ్ అని ఉంది, అది ఖచ్చితంగా వాడుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం. రైతులకు మీరు ఏమైనా సందేశం ఇస్తారా అండి? డార్మిన్ వల్ల ఉపయోగం ఉంది కానీ చెడు అయితే లేదు. దీన్ని కొట్టుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని అందరూ వాడవలసిందిగా తప్పనిసరిగా వాడండి. వాడి దాని రిజల్ట్ ఎలా ఉందో చెప్పండి. మీరు మేము వాడాం కాబట్టి దాన్ని మేము రిజల్ట్ చెప్తున్నాం. మీరు కూడా వాడిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. దానికి మాకు కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి, దానికి ఫోన్ చేయండి అవసరం అయితే.